हाय हेलो नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू एके ब्लॉग्स एजुकेशनल सीरीज। प्रीवियस वीडियो लो सेवेंथ क्लास जनरल साइंस वच्चेसी तेलंगाना टेक्स्ट बुक नुंची पार्ट नाइन वीडियो चूसाम मनम। पार्ट नाइन वीडियो थर्ड लेसन चूस्तुन्ना फ्रेंड्स। अब थर्ड क्लास नुंची एइथ क्लास वरकु चेप्पुकुंदाम अनुकुन्नामु। जनरल साइंस सेवेंथ क्लास रन अवुतुंदी कदा फ्रेंड्स, अलागे తెలుగు కంటెంట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది। ఈరోజు నుంచి తెలంగాణ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి మూడవ తరగతి తెలుగు కంటెంట్ నుంచి మూడవ తరగతి నుంచి అప్ టు 8th క్లాస్ వరకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్। ఇలాగే నోట్స్ లో ప్రిపేర్ చేసి లెసన్ వైస్ గా తెలంగాణ టెక్స్ట్ బుక్ నుంచి బిట్స్ ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్। సో మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ జనరల్ సైన్స్ తో పాటు తెలుగు కూడా చక్కగా నీటిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్। నా సజెషన్ అయితే తప్పకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో విని వదిలేస్తే అంతగా గుర్తుండకపోవచ్చు। మన వీడియో చూస్తూ బిట్టు రాస్తూ చదువుకుంటూ రాస్తాం। ఇక్కడ 3 యాక్టివిటీస్ జరుగుతాయి, చూడడము రాయడము చదవడము అనే 3 యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి ఆ బిట్ అనేది మన బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్। సో నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం, ఆ బిట్ అలా గుర్తుండిపోతుంది। అలాగే నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ పడుతుంది అని అంటున్నారు కేసీఆర్ త్వరలో। నాకు తెలిసి టిఆర్టీ అయితే ఎలక్షన్స్ ముందు ఇస్తాడని అనుకుంటున్నాను। టిఆర్టీ ఎగ్జామ్ అయితే ఈ లోపల టెట్ నోటిఫికేషన్ పడొచ్చు మేబీ। सो अलर्ट फ्रेंड्स, अंदर बागा नोट्स चक्कर नीट रासको टेट एग्जाम की अलागे टीआरटी एग्जाम की सेम इदे सिलबस। टेट अगर नोट्स चाला यूज काकपोते इंकोम डेप्त अड़ता टेट इंको रे क्लास एक्स्ट्रा उन्न नाइन्त टेन्त क्लास मैं चलवा टीआरटी की टेटते अवसर लेते अप टू 8th वरक चे चालू। సో మనం టెక్స్ట్ బుక్ నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి అన్ని ఇలా చక్కగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా నోట్స్ లో చక్కగా నీటిగా రాసుకొని పెట్టుకుంటే టెట్ ఎగ్జామ్ కి టిఆర్టీ ఎగ్జామ్ కి తిరుగుండదు ఫ్రెండ్స్। డిఎడ్ చదివిన అభ్యర్థులు బిఈడి చేసిన అభ్యర్థులకి చాలా ఉపయోగపడుతుంది ఈ నోట్స్ అయితే। నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నోట్స్ అన్ని సబ్జెక్టులు కూడా నేను ఎందుకంటే నేను కూడా టిఆర్టీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే పర్సన్ కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను। నా నోట్స్ ఇలా షేర్ చేసుకుంటే 10 మంది అయినా యూస్ అయితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగం అనుకుంటే తప్పకుండా యూస్ చేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది నోట్స్ టెక్స్ట్ బుక్ నుంచి ఫాలో అయ్యి రాసే బిట్స్ కాబట్టి మనకి మంచి మార్క్స్ తప్పకుండా వస్తాయి। కానీ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో సగం చూసేసి సగం చూడకుండా వదిలేస్తే కొన్ని బిట్లు మిస్ అయిపోతారు। చివరి వరకు చూడండి, చక్కగా రాసుకోండి, నీటిగా రాసుకోండి, చాలా చాలా ఉపయోగం ఫ్రెండ్స్। రోజులో ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా, ఒక్క 10 మినిట్స్ రోజులో కేటాయిస్తే నోట్స్ రోజు ఒక లెసన్ అయిపోతుంది ఫ్రెండ్స్। ఇప్పుడు టైం దొరికినట్టు మనకు తర్వాత టైం దొరకదు, నోటిఫికేషన్ పడిన తర్వాత రాసుకోవాలంటే బుక్లో వెతుక్కొని రాసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, అప్పుడు వీడియో చూస్తూ రాసుకోవాలన్నా కూడా టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్। సో ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఏ నోటిఫికేషన్ లేవు కాబట్టి మంచిగా ప్రిపేర్ చేసుకోండి, టైంని యూజ్ చేసుకోండి, చక్కగా నోట్స్ తయారు చేసుకోండి, అన్ని సబ్జెక్టులు కూడా ఇలాగే తయారు చేసుకోండి। ఇక మంచి మార్క్స్ ఎందుకు రావు చెప్పండి, టెక్స్ట్ బుక్ నుంచే కదా ఎగ్జామ్ పేపర్ వచ్చేది, మంచి మార్క్స్ తప్పకుండా గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం। ఇలాగ అన్ని లెసన్స్ మంచిగా నోట్స్లో ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి, టెట్లో కూడా 100 క్రాస్ చేస్తారు ఖచ్చితంగా, నేను హామీ ఇవ్వగలను। ఇదే నోట్స్ చక్కగా అన్నీ ఫాలో అయ్యి ఒక్క బిట్ కూడా వదిలేకుండా మీరు నోట్స్ రాసుకుంటే కనుక ఖచ్చితంగా 100 క్రాస్ అవుతాయి ఫ్రెండ్స్, నేను క్రాస్ చేశాను కూడా, ఆ ఎక్స్పీరియన్స్ తోటే నేను చెప్తున్నాను। నాకు టెట్లో వచ్చేసి 106 మార్క్స్ అన్నమాట, 2013లో రాశాను నేను టెట్ ఎగ్జాము, 106 మార్క్స్ గెయిన్ చేశాను అనమాట। అప్పుడు ఇంకా ఇంత అప్డేట్ కూడా లేవు, వీడియోస్ లేవు, ఏం లేవు, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ చదువుకోవడమే। ఇప్పుడు ఇంకా చాలా అప్డేట్ అయ్యారు అందరూ, చక్కగా అన్ని వీడియోస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఏ కోచింగ్ సెంటర్లలో కూడా వెళ్లాల్సిన పని లేదు ఫ్రెండ్స్।
కోచింగ్ సెంటర్లలో వేలు వేలు ఫీజు కట్టి ఫీజు కడితే వాళ్ళు చెప్పేది కూడా ఇవే అన్నమాట. వాళ్ళు ఇంకా రకరకాల మెటీరియల్స్ ఇస్తారు కానీ మనకి అవేం అవసరం లేదు. తెలంగాణ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యి ఇలా టైం ఉన్నప్పుడు చక్కగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే కూర్చొని చదువుకొని మంచి మార్క్స్ సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఇలా మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఇంట్లో కూర్చొని నోట్స్ రాసుకొని మార్క్స్ మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే మనకి టైం దొరుకుతుంది కాబట్టి టైం వాల్యూ తెలియదు, పట్టించుకోము అంతగా. నోటిఫికేషన్ పడగానే అప్పుడు భయం వేస్తుంది, అమ్మో చదవాలి నోట్స్ తీయాలి అని. అప్పుడు హడావిడి చేసి ఆరాటపడ్డా మనం ఆ టైం మనకు సరిపోదు, ఓన్లీ రివిజన్కే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ టైం 40 డేస్ కంటే ఎక్కువ ఇవ్వరు టైము, అది రివిజన్కి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనం ఆల్రెడీ ఒకసారి నోట్స్లో చదువుతూ రాస్తాం కాబట్టి ఆల్రెడీ ఒకసారి చదువుకున్నట్టే అవుతుంది. అలోపు మనకు నోటిఫికేషన్ వచ్చేస్తే లక్కీగా మనకు రివిజన్ అయినట్టు అవుతుంది ఫ్రెండ్స్. అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చదువుకుంటే రివిజన్ అయిపోతుంది, సో మంచి మార్క్స్ వస్తాయి ఆటోమేటిక్గా. సో ఫ్రెండ్స్ సొల్లు చెప్తుంది అనుకోకండి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి నేను చెప్పేది నిజమా కాదో మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. 3వ తరగతి తెలుగు కంటెంట్ తెలంగాణ న్యూ సిలబస్ ఫస్ట్ లెసన్ వచ్చేసి 3వ తరగతిలో వానదేవుడా అనే లెసన్ నుంచి బిట్స్ మొత్తం చూసేద్దాం ఫ్రెండ్స్. 1 బిట్, వానదేవుడా పాఠ్యభాగం గేయం ప్రక్రియకు చెందినది. వానదేవుడా అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది అని అడుగుతారు ఎగ్జామ్లో, అది గేయం ప్రక్రియకు చెందినది, గేయ ప్రక్రియకు చెందినది. నెక్స్ట్, వానదేవుడా పాఠ్యభాగం అందలి ఇతివృత్తం ఏది. వానదేవుడా అనే పాఠ్యభాగం అందలి ఇతివృత్తం ఏంటి అంటే పర్యావరణం. వానళ్ళు కురవాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురవాలి వానదేవుడా. పై పాదాలలో ఏ అలంకారం కలదు. ఈ 4 పాదాలలో ఉన్న అలంకారం ఏంటి అని అడిగారు. అంత్యానుప్రాస అలంకారము ఉందన్నమాట ఈ పద్యంలో. ఎందుకని, ప్రతి పాదము చివరిలో ఒకే అక్షరం కానీ పదాన్ని కానీ పాటిస్తే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఈ అంత్యానుప్రాస అలంకారాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి అంటే వానదేవుడా అని చివరి పదాలు మొత్తం ఒకటే వచ్చింది, చివరి పదం చివరిలో ఒకటే అక్షరం కానీ పదం కానీ ఒకే రకంగా వస్తే దానిని మనం అంత్యానుప్రాస, అంత్యం అంటే చివర అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. చివర ఒకే పదం వస్తే అంత్యానుప్రాస అలంకారం అంటారన్నమాట దాన్ని. అలా ఏ పద్యం అడిగినా కూడా చివరిలో ఒకే పదం కానీ ఒకే అక్షరం వస్తే అంత్యానుప్రాస అలంకారం అని పెట్టేసేయండి. నెక్స్ట్, వానళ్ళు కురవాలే వరిచేలు పండాలే అనే పంక్తులతో ప్రారంభమయ్యే పాఠ్యభాగం వానదేవుడా. ఈ పాఠంలో పిల్లలు ఏ దిక్కున వాన కురవాలని కోరుకుంటున్నారు. తూర్పు దిక్కున. ఏ దిక్కున కురవాలని కోరుకుంటున్నారు అంటే ఈ పాఠంలో తూర్పు దిక్కున. ఈ పాఠంలో పిల్లలు ఏ దిక్కున వాన కురిసి ఏవి నిండాలి అని పిల్లలు పాడుకుంటున్నారు. ఏ దిక్కున వాన కురవాలి అంటే తూర్పు దిక్కున అని పైన చెప్పుకున్నాం కదా. ఏవి నిండాలని పిల్లలు పాడుకుంటున్నారు అంటే చెరువులు నిండాలని. నెక్స్ట్, ఈ పాఠంలో పిల్లలు ఎవరు కాలువలు తవ్వాలని అనుకుంటున్నారు. ఈ పాఠంలో అంటే వానదేవుడు అనే పాఠంలోని పిల్లలు ఎవరు కాలువలు తవ్వాలని అనుకుంటున్నారు అంటే పెద్దలంతా కలిసి కాలువలు తవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇందులో ఈ లెసన్లో వచ్చేసి వ్యాకరణ అంశంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బిట్స్ ఇంకా లేవు ఈ లెసన్లో, బిట్స్ అంతే ఇచ్చారు ఫ్రెండ్స్. వ్యాకరణాంశంలో కూడా బిట్స్ అన్నట్టే కదా, వ్యాకరణాంశంలో చూద్దాం. జతపరుచుట ఇచ్చారు చూడండి. నల్లాని మేఘాలు చుక్క చుక్క నీరు చేరి చాటంతా మబ్బు పట్టి పేద సాదా బతకాలే 12 పరగణాలు గుమ్ముల్లో నిండాలే. ఇవన్నీ వరుసగా రాశాను. ఇలా ఎలా ఇస్తారంటే ఎగ్జామ్లో తికమకగా ఇస్తారనమాట. నల్లాని బతకాలే ఇట్లా స్ట్రైట్గా ఇవ్వకుండా తికమకగా ఇస్తారు, జతపరచాలన్నమాట మనం. ఈ మధ్య కేసీఆర్ గారు వచ్చిన దగ్గర నుంచి జతపరచుటానే ఎక్కువ ఎగ్జామ్ పేపర్లో వస్తున్నాయి ఫ్రెండ్స్. సో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జతపరచుట ఇలా ఇచ్చారనమాట. నెక్స్ట్,
ధ్వనులు గుర్తులనే ధ్వనులు గుర్తులనే అక్షరాలు ఉంటాయి. అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటారు. వర్ణమాలలో ఆ నుండి అవ్ వరకు అక్షరాలను అచ్చులు అంటారు. ఆ నుండి అవ్ వరకు అక్షరాలను అచ్చులు అంటారు. అలాగే కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. అరసున్నా సున్నా విసర్గలను ఉభయాక్షరాలు అంటారు. పగలనక రేయనక శ్రమించి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కొటేషన్ అన్నమాట. టెక్స్ట్ బుక్లో లాస్ట్ లెసన్ అయిపోయిన తర్వాత ఒక కొటేషన్ ఇచ్చారనమాట. ఇది కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏమి అడుగుతారనేది ఎక్స్పెక్ట్ చేయలేము కదా. పగలనక రేయనక శ్రమించి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు అని చెప్పింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇది ఫ్రెండ్స్ 3వ తరగతి తెలుగు కంటెంట్ తెలంగాణ బుక్లోని వానదేవుడు అనే లెసన్ అనమాట, ఫస్ట్ లెసన్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి బాలభీముడు. ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, వ్యాకరణంతో పాటు కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న లెసన్సే, థర్డ్ క్లాస్ కాబట్టి. నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్ చూసేద్దాము, బిట్స్ అలాగే వ్యాకరణం కూడా చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, జనరల్ సైన్స్ బిట్స్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. 7th క్లాస్ రన్నింగ్ అవుతుంది కదా, 7th 8th అయితే కంప్లీట్ అయిపోతుంది సైన్స్ మొత్తము. తెలుగు కూడా కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకో సబ్జెక్టుకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అన్నీ చక్కగా ప్రిపేర్ చేసుకోండి, బాగా చదవండి ఫ్రెండ్స్. సార్ ఎలాగైనా జాబ్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చాలా ఆదరిస్తున్నారు ఛానల్ని. మా ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ బిట్స్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఉపయోగం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఏకే బ్లాగ్స్ ఛానల్ ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి మరొకసారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏకే బ్లాగ్స్.